పెట్ట జర్తుకొని పోవాలని మన్న అచ్చంపేట్ల మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. మీరందరూ ఇన్నుంటారు టీవీల కాడ. ఓడిపోతే ఓడిపోతావు, నాకేం పోతుంది, నేను పోయి ఫామ్ హౌస్లో వండుకుంటా, నాకేం నష్టం లేదని. అంటే ఓటమిని చంద్రశేఖరరావు ముందుగానే ఒప్పేసుకున్నాడు, అచ్చంపేటలో చెప్పేసుకున్నాడు. అయ్యో ఇక నాతో చేత కాదు, నా వయసు అయిపోయింది, నాకు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునేది ఉంది, నా కొడుకు సన్నాసోడు తిరుగుపోతాడు తాగుపోతాడు, వాడి కోసం దారి తప్పిన కొడుకు కోసం ఈ తిప్పలు పడుతున్నా, వాడు ఇంట్లో ఒక్కటే లొల్లి పెడుతున్నాడు, ఇంటి ఆమె నన్ను పొందనిస్తలేదు, ఈసారి ఎన్నికలలో ఓట్లేయండి అని. అందుకే ఇవాళ కేసీఆర్ చెప్పకనే చెప్పిండు, ఇక నా పని అయిపోయింది, ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటా, నాదేం పోతుందని. కానీ కేసీఆర్ గారు, ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 100 కోట్లు కక్కిస్తాం, నీ ఫామ్ హౌస్లు 100 ఎకరాలు, నీకెక్కడి నుంచి వచ్చినో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది, ఓడితే నీదేం పోదు అనుకోకు, నువ్వు మింగిన 100 కోట్లు ఆక్రమించుకున్న హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు అనకొండలాగా హైదరాబాద్లో భూములు మింగినవు కదా, ఆ భూములన్నిటిని కూడా కక్కిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక రెండవ మాట అన్నాడు, ఇవాళ తెలంగాణను మొత్తం అభివృద్ధి చేసినా, అద్దమలు వేసినా, అలికినా, సున్నం వేసినా, ముగ్గులేసినా ఇక దేశాన్ని వెళ్తా అని. ఇవాళ నేను అడుగుతున్నా 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. వచ్చేటప్పుడు మా డీకే సార్ నన్ను అడిగాడు, రేవంత్ హౌ మెనీ అవర్స్ యూఆర్ గెట్టింగ్ ఫార్మర్స్ అగ్రికల్చర్ పవర్ అని. అంటే నేను చెప్పిన, వాళ్ళు చెప్పుకుంటున్నది 24 గంటలని, ఇప్పుడే ఏ సబ్స్టేషన్ కాడికైనా పోదాం ఆగి చూద్దాం, 8-10 గంటల కంటే ఎక్కువ ఇస్తలేరు, వాడు నోరు తెస్తే అబద్ధాలు చెప్తుండని. అదేవిధంగా ఇవాళ కొడుకు మాట్లాడుతున్నాడు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మేము ఓడిపోతామని. అంటే నువ్వు భూములు ఆక్రమించుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగుంటుందా? ఇవాళ హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఎవడు? నీ తాత చేసిందా, నీ ముత్తాత చేసిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందంటే